ముందు నుంచి ఏదైతే అనుకుంటున్నామో, ఏ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఇది టార్గెట్గా సినిమా అనుకున్నామో, ఈరోజు ఆ ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర నుంచి వస్తున్న అప్రిషియేషన్ చాలా హ్యాపీ. ఇందాక మీరు చూశారు, వాళ్ళు ఈరోజు మార్నింగ్ సినిమా చూసి నాకు ఫోన్ చేసి, సరే మీరు ఎక్కడున్నారు చెప్పండి, మేము వచ్చి పోలీస్ స్టేషన్ చేయాలి, హోల్ ఫ్యామిలీ అందరం మేము ఎంజాయ్ చేసాం, ఎంత మంచి సినిమా మాకు ఈ సమ్మర్ హాలిడేస్లో ఇచ్చారు, రావాలంటే సరే మీ మీడియా వాళ్ళ టైం కనుక్కున్న తర్వాతే వాళ్ళకి చెప్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి అంత హ్యాపీగా ఈరోజు మమ్మల్ని ఫెలిసిటేషన్ చేయడం ఫ్యామిలీ స్టార్ గురించి చాలా హ్యాపీ మూమెంట్ అది. సో సేమ్ టైం నేను ఎప్పుడూ ఆనెస్ట్గానే మాట్లాడతాను, ఇక్కడ ఎవరిది కాదు, రివ్యూస్ కానీ అదర్ థింగ్స్ రివ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకలాగుంది సినిమా, బట్ రివ్యూస్ మేము డెఫినెట్గా మిమ్మల్ని మీరు ఇచ్చే స్టేట్మెంట్స్ని, మేము ఇచ్చే స్టేట్మెంట్స్ని మీరు ఎలా తీసుకుంటారో, మీరు ఇచ్చే స్టేట్మెంట్స్ని కూడా మేము యాక్సెప్ట్ చేయాలి, అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ జనరల్ ఆడియన్స్ ఏదైతే నాకు ఫోన్ కాల్స్ కానీ నాకు మెసేజెస్ కానీ రూపంలో వస్తున్నాయో, ఏదైతే మేము సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్కి రీచ్ అవ్వాలని టార్గెట్ చేశామో, అక్కడి నుంచి 90% ఫ్యామిలీ ఆడియన్స్ దే ఆర్ అప్రిషియేటింగ్, చాలా బాగుంది, ఎంజాయ్ చేసాము, వాళ్ళ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, అలాగే ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ లాస్ట్ 30 మినిట్స్ చాలా బాగుందని అప్రిషియేట్ చేస్తున్నారు. సో మీడియా మిత్రులు కూడా మీ సినిమాక్స్లో షో అయిన తర్వాత 4-5 ఎవరైతే నాతో కాంటాక్ట్లో ఉంటారో, నేను అవైలబుల్గా ఉంటానని ఫోన్లు చేస్తారో, వాళ్ళందరూ ఫోన్లు కూడా రావడం జరిగింది. మధు కానీ, రఘు కానీ, సత్యనారాయణ గారు కానీ, ఇలా వీళ్ళందరూ అక్కడి నుంచి థియేటర్ నుంచి ఫోన్ చేశారంటే మూమాటం కోసం ఫోన్లు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫ్యామిలీతో చూసినప్పుడు ఏదైతే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కాంప్లిమెంట్ ఇచ్చారో ఈ సినిమాని, అందరూ ఒకటే స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఇది ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా, ఫ్యామిలీతో చూసినప్పుడు మేము ఎంజాయ్ చేస్తున్నాము, ఇది ఫ్యామిలీ సినిమా అని. సో ముందు నుంచి ఫ్యామిలీ స్టార్ టైటిల్ పెట్టడానికి కూడా రీజన్ అదే. ఇందులో చెప్పాలనుకున్న ఫ్యామిలీ ఎమోషన్, మనమడికి నానమ్మకి ఉన్న మధ్యలో మూమెంట్స్, మనమళ్ళకి ఆ ఇంట్లో వదినలతో అన్నలతో ఉన్న మూమెంట్స్, పిల్లలతో ఉన్న మూమెంట్స్, కాన్ఫ్లిక్ట్ ఓన్లీ హీరోయిన్తో, హీరోకి ఎప్పుడు థ్రౌట్ ఫిలిం హీరోయిన్తో కాన్ఫ్లిక్ట్, అది ఎలా తెలిసింది, ఎలా కన్క్లూజ్ అయింది అనేది కథ. సో థ్యాంక్ యూ ఫ్యామిలీ ఆడియన్స్, ఏదైతే నమ్మామో రేపటి నుంచి ఇంకా మీరు థియేటర్కి వచ్చి ఫ్యామిలీ క్రౌడ్తో, ఫ్యామిలీలతో పాటు మీరు సినిమా చూస్తే 100% ఇప్పటివరకు మాకు వస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర నుంచి వస్తున్న ఫోన్ కాల్స్, మెసేజెస్ ఏవైతే ఉన్నాయో, మీరు కూడా అలాగే ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు ఈ సమ్మర్ హాలిడేస్లో. సో థియేటర్కి రండి, ఫ్యామిలీతో ఈ సినిమా చూడండి, మీకు నచ్చినట్టయితే 4 చెప్పండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు వరల్డ్ వైడ్ ఫ్యామిలీ స్టార్, ద ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అయింది. సో సినిమా చూసిన వాళ్ళు, యూత్, ఫ్యామిలీస్, ఎస్పెషల్లీ గర్ల్స్, లేడీస్ అందరూ కూడా నాకు వచ్చిన మెసేజ్లు కానీ ఫోన్ కాల్స్ కానీ, సో ఎవ్రీథింగ్ ఈజ్ టూ పాజిటివ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏ పాయింట్ అయితే నేను నమ్మి బలంగా ఈ కథ రాసి ఇంత బలంగా చెప్పాలనుకున్నానో అది పర్ఫెక్ట్గా రీచ్ అవ్వాల్సిన చోటుకి రీచ్ అయింది. అండ్ ప్రతి ఒక్కరు కూడా మూవీలో, ఎంటైర్ మూవీలో దే ఆర్ రిలేటింగ్, వాళ్ళని వాళ్ళు చూసుకోగలుగుతున్నారు కొన్ని కొన్ని ఏరియాస్లో. అండ్ కంప్లీట్గా కొంతమంది అయితే నా కథే చూసుకున్నట్టుందనే మాటలు కూడా వచ్చాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద రెస్పాన్స్. అండ్ నేను ప్రేక్షకులకి చెప్పేది ఏంటంటే, ఇది ఒక చాలా మంచి సినిమా, ఒక అనిముచ్చు లాంటి సినిమా ఇది. అంటే ఒక ఫ్యామిలీ పర్సన్, ఫ్యామిలీని రెస్పాన్సిబుల్గా ఫ్యామిలీని ముందుకు నడిపించే పర్సన్కి అది ఎవరైనా అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, బ్రదర్ అవ్వచ్చు, కజిన్స్ అవ్వచ్చు. సో వాళ్ళందరికీ, ప్రతి ఫ్యామిలీకి దిస్ ఫ్యామిలీ స్టార్, ద ఫ్యామిలీ స్టార్ మూవీ ఈజ్ ఎ ట్రిబ్యూట్. సో వాళ్ళ కష్టానికి కానీ, వాళ్ళ మంచితనానికి కానీ, వాళ్ళ పేషెన్స్కి కానీ, వాళ్ళందరికీ నేను ద ఫ్యామిలీ స్టార్ మూవీ ద్వారా ఇవ్వాలనుకున్న ట్రిబ్యూట్ ఇది. సో డెఫినెట్గా ఇది ఆడియన్స్కి నచ్చుతుంది. సో 100% చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి, ఒక మంచి సినిమాని మీరు కన్ఫామ్గా మీకు దాన్ని నీట్గా సొసైటీలోకి తీసుకెళ్ళాలి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద రెస్పాన్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ టు బి హియర్ అండ్ టుడే ఐ విట్నెస్డ్ ఎవ్రీబడీ వాచింగ్, దోస్ bunch of audience watching with me. It is a ritual, we watch first day first show in the theaters with my audience,
and for me when I see them enjoying, smiling, crying, you know, clapping and feeling Indu's, you know, emotions, Govardhan's emotion, Bama's emotion, Vadina's emotions, the chinna pillala's baby's emotions. So my heart is so happy today. And first of all, thank you, Chepali, because this journey, the last 1 week, your support, your love, the appreciation you have given, and because of you, the message of, you know, what Family Star is all about is reaching to the audience. Without you guys, it wouldn't be possible. So, aapko bahut shukriya. And it's an experience, I would say, you have to witness it, you have to experience it. And I hope and I pray that Mrunal as Indu has done justice to the work. Rest, I'm going to let you all speak. I'm just so grateful to be getting such incredible role, you know, written by sir, and you know, he's directed me, and I felt so good that I discovered a new shade, which you know, in as an actor, as a kalakar, what do we want? Sometimes you need to play soft character, sometimes you need to play tough character. So I think Indu is somebody who's got that positive attitude, who's so tough, and she's very stubborn. If Govardhan is stubborn, she's equally stubborn. So you'll see that Tutu Meme in the film, and I really pray and I hope that you enjoy it in the theatres. Thank you so much. Thank you. So your family audience is tuna మెసేజ్లు కానీ అవి కానీ చూసి నేను విజయ్కి కాల్ చేశాను, ఆయన డైరెక్టర్ కూడా చెప్పారు. సో ఎవరైతే ఏపీ తెలంగాణలో ఇలా ఒక కుటుంబాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారో ఈ తెలుగు స్టేట్స్లో, రేపటి నుంచి వాళ్ళని కలవటానికి వెళ్తున్నాము. సో ఇప్పటికీ ఒక 3 కుటుంబాలు ఐడెంటిఫై చేసి ఇందాకే నాకు మొత్తం లిస్ట్ పంపితే ఫైనల్ చేస్తున్నాను, అంటే జెన్యున్గా ఏముంది అది ఒకటి కరెక్ట్గా చూసుకొని ఏపీ తెలంగాణలో విజయ్, నేను, మృణాలయం, పరశురం రేపటి నుంచి ఆ జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఒరిజినాలిటీ ఒక నిజంగా ఫ్యామిలీని అంత ఉన్నత శిఖరంలోకి తీసుకెళ్ళిపోయి పెట్టిన ఆ మనిషిని సర్ప్రైజ్గా కలుస్తున్నాం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలుస్తుంది కానీ ఎవరైతే ఆ ఫ్యామిలీ స్టార్ ఉన్నారో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళని సర్ప్రైజ్గా కలవడానికి రేపే జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. ఇది ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అది. సో విజయ్ దేవరకొండ, దిల్రాజు, మృణాల్ అండ్ పరశురాం నలుగురం కలిసి రేపు బయలుదేరుతున్నాం. థ్యాంక్ యూ. రోజులు పెడితే హీరో పని చేయాలి ఒక్క నిమిషం స్వామి, ఇన్ని సినిమాలు చూసాము, ఒక ఫైట్ వస్తుంది, ఫైట్ లో హీరో 20 మందిని కొట్టగలుగుతాడు, మనం కొట్టగలుగుతామా? 20 మందిని కొట్టగలుగుతామా? అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్లే కదా యాక్షన్ సినిమాలు, అది సినిమా, దాన్ని మనం కోటి కుటుంబ ఈకలు మిగడం ఎందుకు? హీరో కాబట్టి హీరో పని చూపిస్తే ఎన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్స్ మాట్లాడదని చెప్పు. బ్లాక్ బాస్టర్ అయిన సినిమాల్లో ఒక స్టార్ హీరో ఎంతమంది అన్న కొడతాడు, కొట్టినప్పుడు అది మనం యాక్సెప్ట్ చేస్తాం. అక్కడ ఎమోషన్ కనెక్ట్ అయితే మనకు లాజిక్స్ ఉండవు, ఎమోషన్ కనెక్ట్ అవ్వకుండా లాజిక్స్ అదే. ఇప్పుడు నచ్చే వాళ్ళకి అద్భుతమైన పాయింట్స్ నచ్చుతున్నాయి, అవిటికి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు మిత్రులు, మాకు నచ్చింది ఇలా ఉందని చెప్తే కూడా మేము తీసుకోవడానికి రెడీ, దాంట్లో ఏం లేదు. సినిమా అనేది నేను ఎప్పుడు చెప్తాను కదా, ఆడిటోరియంలో 70% నచ్చితే 70% మార్క్స్ పడితే సూపర్ హిట్. సో ఈరోజు ఈ ఇప్పటి వరకు మాకు వస్తున్న దాంట్లో ఇంకా ఫ్యామిలీ స్టార్ట్ అవ్వాలి, ఫ్యామిలీ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అద్భుతం వెళ్తుంది. గోవర్ధన్ క్యారెక్టరైజేషన్ అయితే మోర్ రిలేటబుల్గా ఉంటుంది, గోవర్ధన్ క్యారెక్టరైజేషన్ అయితే మా ట్రావెల్ ఎక్కడ డిస్కనెక్ట్ అవ్వలేదు. సో ఎవ్రీ ఎమోషన్ కనెక్ట్ అయింది, నేను ఎక్కువగా కనెక్ట్ అయింది గోవర్ధన్ క్యారెక్టరైజేషన్. సో మీకు ఫైనల్గా విలన్కి తను కన్విన్స్ చేసే పద్ధతి అయితే మోస్ట్ సర్ప్రైజ్ ఉంటుంది. మీ రైటింగ్ చాలా బాగుంది సార్, ఇది చాలు మాకు. సినిమా రిలీజ్ తర్వాత డబ్బులు వస్తాయి ప్రొడ్యూసర్ కు చెప్తారా, వాళ్ళకి డైరెక్టర్ చెప్తారు వస్తున్నాయి. కథలో అది ఆటోమేటిక్ గా జరిగిపోయిందా లేదా
హీరోయిన్ హీరోయిన్ తను ఇన్ అండ్ అవుట్ తన గురించి చేసిన అమ్మాయి, తను రాయడం కానీ లేదంటే ఏదైతే ఇప్పుడు తన ప్రాసెస్ ఉందో, సో ఆల్మోస్ట్ ఇంకా గోవర్ధన్ రిఫ్లెక్షన్ అయ్యి అమ్మాయి. సో అది మీరు చూడగలుగుతారు. ఇట్స్ నాట్ అబౌట్ ద డామినేటింగ్ గా హీరోయిన్ ఎక్కడ డామినేట్ చేసింది కదా సెకండ్ హాఫ్ అంతా కూడా క్యాపించిందని మధ్యతరగతి కుటుంబాన్ని టచ్ చేస్తే మధ్యాహ్నం కల్లా రివర్స్ అవుతుందనే డైలాగ్ టూ సినిమాటిక్ గా లేదు అంటే మధ్యాహ్నానికి మళ్ళీ ఒకటి సినిమానే తీసుకున్నాము సినిమాటిక్ ఏంటి సినిమా తీసిందే సినిమా మేము తీసింది సినిమా సినిమాటిక్ ఏంటి సినిమాలో సినిమాటిక్ లే ఉంటాయిగా ఆ డైలాగ్ కి థియేటర్ అంతా బ్లాస్ట్ అయ్యింది యాల్ పరిశ్రమ మళ్ళీ వీళ్ళే అంటారు సార్ మాకు డాక్యుమెంటరీ చూపించారంటే మీరే అంటారు ఏదైనా అట్లాగే తీస్తే సార్ కొంచెము అంత స్లోగా ఉంది సార్ డాక్యుమెంటరీ లాగా ఉంది సినిమాని సినిమాటిక్ గానే తీయాలా నచ్చిందా లేదా అంతే రెండు తరగతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ.